ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్నటువంటి ఇలాంటి లిరికల్ వీడియోస్ మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ఎక్కువగా ట్రెండింగ్ అవ్వడం మీరు చూసే ఉంటారు. ఇలాంటి లిరికల్ వీడియోస్కి చాలా ఎక్కువ లైక్స్ అనేవి వస్తాయన్నమాట, మీరు చూసే ఉంటారు కదా. అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో స్కై అండ్ ఇలాంటి నార్మల్గా లిరిక్స్ యాడ్ చేసి ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మనం ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీరు విఎన్ యాప్లో కూడా చేసుకోవచ్చు, క్యాప్ కట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాప్ కట్లో చేసుకుంటే కొంచెం బెటర్గా మనకు అనిపిస్తుంది, కొంచెం అనిమేషన్స్ అనేవి చాలా బాగా వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు నేను క్యాప్ కట్ యాప్ని యూజ్ చేసి ఈ విధంగా లిరికల్ వీడియో క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్గా మీరు క్యాప్ కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఎక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్బమ్స్ స్పేస్ స్టాక్ వీడియోస్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ స్టాక్ వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇందులో మనకి ఇక్కడ సినారీ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ స్పిన్ సినారీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు చాలా రకాల స్కై ఎఫెక్ట్ వీడియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో ఇక్కడ మీకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ వన్ని యాడ్ చేసుకుంటాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఫస్ట్ ఫిల్టర్ రేషో మనకు 9:16 కాబట్టి ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని, సారీ ఇక్కడ రేషో ఆప్షన్లో క్లిక్ చేసుకొని 9:16 ఈ రేషోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ వీడియోని ఈ విధంగా జూమ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా. ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకు. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్కై ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ నేను ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను. ఓకే, సో ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకొని మనకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక సింపుల్గా 10 సెకండ్ వరకు మీకు చూపిస్తాను ఇక్కడ. సో చిన్నగా డెమో కోసం మీరు మాత్రం 30 సెకండ్ వరకు అయినా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ 1 మినిట్ వరకు కూడా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకు సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్నీ కూడా మీరు రాసేటప్పుడు అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే రాయాలన్నమాట లిరిక్స్ అనేవి ఈ విధంగా. ఓకే, ఇంకేమి కోరేది నిన్ను, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లిరిక్. అండ్ ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ సోపియా ప్రో ఈ ఫాంట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇక్కడ క్యాల్సోన్ ఈ క్యాస్లోన్ ఓకే సారీ ఈ క్యాస్లోన్ అనే ఈ ఫాంట్ని చూస్ చేసుకోండి, ఇదైతే చాలా బాగుంటుంది. సో క్యాస్లోన్ ఈ ఫాంట్ని చూస్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దీనికి గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ గ్లో ఎఫెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీనికి కలర్ వచ్చేసి బ్లాక్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటెన్సిటీ కొంచెం తగ్గించుకోండి ఈ విధంగా. అండ్ రేంజ్ ఈ విధంగా ఈ రేంజ్లో ఇంచేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ని టోటల్గా ఎండ్ వరకు తీసుకురావండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాంగ్ని ప్లే చేసుకుంటూ ఒక్కొక్క లిరిక్ని మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. సో ఇంతవరకు మనకు ఫస్ట్ లిరిక్ అయిపోయింది. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంతవరకు అయిపోయింది అది లిరిక్ అనేది స్ప్లిట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇంతవరకు సెకండ్ లిరిక్ ఈ విధంగా. ఓకే, అండ్ ఇంతవరకు లిరిక్స్ అనేవి మనకు అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇంతవరకు ఒక లిరిక్ అయిపోయింది, సెకండ్ లిరిక్. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ లిరిక్. సో ఈ విధంగా మీరు మొత్తం అన్ని లిరిక్స్ని మీరు కట్ చేసుకుంటూ పోవాలన్నమాట సాంగ్లో. సో ఫస్ట్ ఇక్కడ లిరిక్ నేను చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ లిరిక్ అయితే ఈ విధంగా ఇదే ఉండని, సెకండ్ లిరిక్ చేంజ్ చేసుకుందాం మనం. అండ్ ఇది వచ్చేసి మనకు నువ్వుంటే. ఓకే, ఆ లిరిక్ నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ నువ్వుంటే. ఓకే, ఇది వచ్చేసి మనకు సెకండ్ లిరిక్. అండ్ దీని థర్డ్ లిరిక్ని కూడా చేంజ్ చేసుకుంటాను ఇక్కడ చాలా అంటున్నాను. ఓకే ఓకే, ఇది వచ్చేసి మనకు లిరిక్. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకు ఇది నెక్స్ట్ లిరిక్ ఫోర్త్ లిరిక్. ఓకే, సో ఈ విధంగా మీరు అన్ని లిరిక్స్ని ఎంటర్ చేసుకుంటూ పోవాలి. నేను జస్ట్ ఇక్కడ డెమో కోసం ఒక 10 సెకండ్ ఒక 3-4 లిరిక్స్ మాత్రమే తీసుకున్నాను, మీరు మాత్రం అన్ని లిరిక్స్ని ఇలాగే రాసుకుంటాను. ఓకే, ఇలాగే రాసుకోవాలి.
ఓకే, ఎవరైనా రాని ఇది చేసి మనకి లాస్ట్ లిరిక్ ఈ విధంగా, ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో వీటికి మనం ఎనిమేషన్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకుని దీనికి మనకు సింపుల్ ఎనిమేషన్ ఇవ్వాలి, మనం అడ్వాన్స్డ్ ఎనిమేషన్ అనేది ఇవ్వద్దు, మనకు సింపుల్గా నార్మల్గా ఉండే ఎనిమేషన్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇస్తాను చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఎనిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని ఎనిమేషన్లో మనకి ఇక్కడ చాలా సింపుల్ ఎనిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనకి దీనికి ఫేడింగ్ ఎనిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ. సో కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఈ లిరిక్స్ని ఇస్తే బాగుంటుంది, ఇక్కడ రిట్రో టైపర్ అని ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలన్నమాట ఇన్ని ఎనిమేషన్. దాని ఇక్కడ లూప్ ఎనిమేషన్ ఉంటుంది. సో లూప్ ఎనిమేషన్ వచ్చేసి ఇక్కడ మామూలుగా సింపుల్ ఎనిమేషన్ ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ కానీ ఇంకేదైనా సింపుల్ ఎనిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేసి సరిపోతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ దీనికి ఇన్ ఎనిమేషన్, దీనికి లూప్ ఎనిమేషన్ వచ్చేసి ఇక్కడ ఈజీగా మనకు ఒక నార్మల్గా ఎనిమేషన్ ఎఫెక్ట్ ఉండే ఎనిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఎనలాజీ ఎఫెక్ట్, ఓకే ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా టోటల్గా ఈ విధంగా అనమాట. ఓకే, ఈ లిరిక్స్ని ఇచ్చేసాలి. సో సేమ్ ఇదే ఎనిమేషన్ ఎఫెక్ట్ ఇక్కడ అన్ని లిరిక్స్కి ఇవ్వాలన్నమాట. సో దీనికి కూడా సింపుల్గా నేను ఎనిమేషన్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఎనిమేషన్ ఇచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ టైప్ రైటర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ లూప్ ఎనిమేషన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఈ ఎనిమేషన్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఎనలాగ్ ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఈ సెకండ్ థర్డ్ లిరిక్ కూడా ఎనిమేషన్ ఎఫెక్ట్, అదే ఎనిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లిరిక్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా రిపోర్ట్ టైప్ అండ్ వచ్చేసి ఇక్కడ ఎనలాజీ ఈ ఎనిమేషన్. అండ్ లాస్ట్ ఎనిమేషన్ ఎఫెక్ట్ లాస్ట్ ఇక్కడ లిరిక్ కూడా ఇదే ఎనిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. ఇక్కడ టైప్ రైటర్ అండ్ లూప్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఎనలాజీ. అండ్ మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది మిస్ అయింది. సో దీనికి ఎనిమేషన్ వచ్చేసి టోటల్గా లూప్ ఎనిమేషన్ వచ్చేసి ఎనలాజీ. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మనకు లిరిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి అన్నమాట. సో ఈ లిరిక్స్ యొక్క కలర్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా వీటి కలర్ని ఇక్కడ సింపుల్గా స్టైల్ మీద క్లిక్ చేసుకొని, సో సింపుల్గా వీటి కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీనికి బ్లాక్ కలర్ ఈ కలర్ని కూడా మనం ఇచ్చేయచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అనమాట బ్లాక్ కలర్ టోటల్గా అన్నింటికి స్టైల్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ, దెన్ బ్లాక్ కలర్. ఓకే, ఈ విధంగా ఈ కలర్ ఇచ్చేస్తున్నా బాగుంటుంది మనకు. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో అన్నిటికి నేను బ్లాక్ కలర్ని ఇచ్చేస్తాను. ఇది స్కై కలర్ కొంచెం మనకు వైట్ ఉంది కదా, అందుకే అక్కడ కరెక్ట్గా బ్లెండ్ అవ్వలేదు. అందుకే దీనికి ఇక్కడ నేను సింపుల్గా బ్లాక్ కలర్ని ఇచ్చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అన్నిటికీ బ్లాక్ కలర్. ఓకే, ఎస్ ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా మనకు టోటల్ లిరిక్స్ అనేవి ఈ విధంగా బ్లాక్ కలర్లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సింపుల్గా మీ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.